టీడీపీ హయాంలో ప్రాజెక్టుల్లో కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారు తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు విమర్శించారు. బాపట్ల జిల్లా రేపల్లెపట్నంలోని జగనన్న కాలనీల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు ఆయన. బోగస్ పేర్లతో కంపెనీలు సృష్టించి ప్రజాధనం స్వాహ చేశారు కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని అన్నారు. భయమేంటో చూపిస్తానన్న నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. టీడీపీ కుంభకోణాల్లో లోకేష్ కూడా పాత్ర ఉందన్నారు. ఎక్కడ ఉన్నా చట్టం దృష్టిలో తప్పు చేసిన వారు నేరస్తులేనని అన్నారు. అభివృద్ధి అనేది చేసి మా పాలనలో మా టైంలో ఇది చేసాము అని చెప్పి చూపించుకునేటువంటి ఆలోచన విధానంతో ప్రతిపక్ష నాయకులు ప్రయాణం చేయాలి. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఎంత అయిందంటే, ఎక్కడ ఏ పథకం ఏ ప్రాజెక్ట్ పెడదాం, ఏ ప్రాజెక్ట్ పేరుతో ఎంత కమిషన్ కొడదాం, వచ్చిన కమిషన్ని రకరకాల బినామీ కంపెనీల ద్వారా ఏ విధంగా డైవర్ట్ చేద్దాం అని ఆలోచన చేశారు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు. భయం అంటే ఏంటో చూపిస్తానన్న లోకేష్ భయపడిపోయి ఢిల్లీలో దక్కున్నాడు. వాళ్ళు చేసిన ఘనకార్యాలు అవి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మేము చేసిన ఘనకార్యాలు ఇవి.